आफ्टरनून। गोइंग टू डिस्कस थर्मल फोटोवोल्टाइक एस्पेक्ट्स, थर्मल फोटोवोल्टाइक एस्पेक्ट्स विच कम्स अंडर क्लस्टर एक्टिव, विच कम्स अंडर क्लस्टर एक्टिव पार्ट 3। तो लास्ट क्लास में सोलर सेल्स ये विधंगा पनि चेसे फोटोवोल्टाइक सेल डिटेल तेलुसुकुन्नाम। ఈ రాష్ట్రం మనం ఫోటోవోల్టైక్ సెల్స్ ఏ విధంగా తయారు చేస్తారు అనేటటువంటిది మనం తెలుసుకుందాం. ఫోటోవోల్టైక్ సెల్స్ ఏ విధంగా తయారు చేస్తారు అనేటటువంటిది మనం తెలుసుకుందాం. సో ఫోటోవోల్టైక్ సెల్ దేని తయారు చేస్తారు? ఫోటోవోల్టైక్ సెల్ సాధారణంగా మనకి 1939లోనే ఫ్రెంచ్ సైంటిస్ట్ హెన్రీ బెక్కెరెల్ ఆయన దాని మీద పరిశోధన చేసి ఫోటోవోల్టైక్ సెల్ని తయారు చేశారండి. కానీ ఆయన తర్వాత ఐన్స్టీన్ మరియు స్కాటీ అనేటటువంటి శాస్త్రవేత్తలు చాలా కాలం తర్వాత ఈ యొక్క ఫోటోవోల్టైక్ సెల్స్గా పూర్తి స్థాయి రూపాలని వేరు వేరు విధంగా ఇచ్చారన్నమాట. ఫోటోవోల్టైక్ సెల్స్ ఎక్కువగా సిలికాన్ తోటి తయారు చేస్తూ ఉంటారు. సిలికాన్ తోటి తయారు చేసిన ఫోటోవోల్టైక్ సెల్స్ 1954 అమెరికాలకు సంబంధించినటువంటి బెల్ ల్యాబొరేటరీస్ వాళ్ళు తయారు చేశారు. అప్పుడు దీని యొక్క పనితీరు 6% మాత్రమే, అంటే ఏంటంటే సౌరకాంతి పడితే అందులో 6% మాత్రమే విద్యుత్ కింద మారింది అన్నమాట, సౌర విద్యుత్ కింద మారింది. ఈ వీళ్ళు ఆ యొక్క సిలికాన్కి కాడ్మియం సల్ఫైడ్ తోటి జంక్షన్ ఏర్పాటు చేసి ఒక పిఎన్ జంక్షన్ రైడ్ కింద మార్చేసి దాన్ని ఫోటోవోల్టైక్ సెల్ కింద మార్చడం జరిగిందనమాట. 1958లోని మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఫోటోవోల్టైక్ సెల్ని ఈ స్పేస్ శాటిలైట్స్ అంతరిక్ష ఉపగ్రహాలకి ఈ యొక్క ఫోటోవోల్టైక్ సెల్స్ని 1958లో మొట్టమొదటిసారిగా అమర్చడం జరిగిందండి. మొట్టమొదటిసారిగా అమర్చడం జరిగింది ఈ ఫోటోవోల్టైక్ సెల్. అన్ని స్పేస్ ప్రోగ్రామ్స్కి ప్రస్తుతం ఎక్కువగా విరుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ప్యూర్ సిలికాన్ తీసుకొని దాని యొక్క సెన్సిటివిటీ పెంచడం కోసం వాటికి దాని డోపింగ్ లేదా మాదికరణం చెందించడం చేశారండి. ఈ యొక్క మాదికరణానికి మాదికరణ చేయడం వల్ల దాని యొక్క సామర్థ్యం ఇంకా బాగా పెరిగిందనమాట. సిలికాన్ భూమి మీద అత్యధిక స్థాయిలో దొరికేటటువంటి పదార్థం, ఫస్ట్లో వచ్చినటువంటి లేదా ఫస్ట్ జనరేషన్ ఫోటో సెల్స్ సాధారణంగా సింగిల్ క్రిస్టల్ కింద ఉండేవి. క్రిస్టలైన్ సిలికాన్స్ లేదా స్ఫటికీక ఆకృతిలో ఉండేటటువంటి యొక్క సిలికాన్ అనమాట. ఈ ప్రజెంట్ సింగిల్ క్రిస్టలైన్, పాలిక్రిస్టలైన్ మరియు అమార్ఫస్ స్టేజెస్లో కూడా మనకి ఈ యొక్క సోలార్ సెల్స్ని తయారు చేస్తూ ఉన్నారండి. కానీ ఎక్కువ మొత్తంలోని గృహ అవసరాలకు లేదా వాణిజ్య అవసరాలకి సింగిల్ క్రిస్టల్ సిలికాన్స్ని యాక్స్పటిక సిలికాన్స్ యొక్క యాక్స్పటికల్ని తయారు చేస్తూ ఉన్నారు. వాటిని మనం ఇంగాట్స్ అనేసి చెప్తూ ఉంటాం. ఈ సింగిల్ క్రిస్టల్ సిలికాన్స్ చాలా తక్కువ ఖర్చుతోటి కూడుకున్నవండి. మిగతా పాలిక్రిస్టలైన్ మరియు అమార్ఫస్ మాత్రం ఎక్కువ మొత్తంలోనే ఖర్చు మనం పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ప్రజెంట్ సిలికాన్తో పాటుగా గ్యాలియం ఆర్సనైడ్, క్యాడ్మియం టెలూరైడ్, కాపర్ ఇండియం డిసెలైనైడ్ అనేటటువంటి పదార్థాలతో కూడా మనకి సౌర ఘటాలు ఎక్కువగా దొరుకుతున్నాయి. సో ఫస్ట్ మన సింగిల్ క్రిస్టల్ సిలికాన్స్ ఎక్స్పర్ట్గా సిలికాన్ ఏ విధంగా తయారు చేస్తున్నట్టు తెలుసుకుందామండి. మనకి ఇక్కడ రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఒకటి జొగ్రాల్స్కి సిజెడ్ అంటారు, జొగ్రాల్స్కి జోన్ మెథడ్, సిజెడ్ మెథడ్ అంటారు. రెండోది ఫ్లోర్ జోన్ మెథడ్, ఎఫ్జెడ్ మెథడ్ అంటారు. ఈ రెండు పద్ధతుల్లోని మనం ఇప్పుడు కొలంక్షంగా వివరించుకుందాం. ఫస్ట్లో అంటే ఈ యొక్క సౌర పలకలు ఉపయోగించవచ్చు అని తెలుసుకున్న ఫస్ట్లోని ఈ యొక్క సింగిల్ క్రిస్టల్ సోలార్ సెల్స్ విరుగా తయారయ్యి ఉండేవి, మిగులుగా ఉపయోగించేవారు అనమాట. ప్యూర్ సిలికాన్ ఇంకాట్స్, సిలికాన్ తాలూకా స్వచ్ఛమైనటువంటి ఇంకాట్స్ లేదా చిన్న సిలికాన్ స్ఫటికాలు, వాటిని ఇంకాట్స్ అని చెప్తూ ఉంటారు. ఆ యొక్క ఇంకాట్స్ని ఎలా తయారు చేస్తారు అంటే ఒక సింగిల్ యాటమ్ని తీసుకొని, సిలికాన్ యాటమ్ని తీసుకొని దాన్ని అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద గురి చేసి వారికి నెమ్మదిగా ఆ యొక్క సిలికాన్ పదార్థాన్ని యాడ్ చేస్తూ పోతూ ఉంటాయి, కలుపుతూ పోతూ ఉంటే ఆ యొక్క సూక్ష్మమైనటువంటి పరమాణువు కాస్త
పెద్ద సైజు పదార్థం కింద మారిపోతుందండి. అన్నిటిలోని సిలికాన్ ఉంటుంది, దానిలో మనం సిలికాన్ ఇంగోట్ అనేసి చెప్తూ ఉంటాం. సిలికాన్ ఇంగోట్ అనేసి మనం దాన్ని చెప్తూ ఉంటాం. ఈ యొక్క సిలికాన్ ఇంగోట్ని తీసుకొని దాన్ని అత్యధిక వేడికి గురి చేసి, అత్యధిక వేడికి గురి చేసి దాని యొక్క ఈ సాడస్ట్ ఉపయోగించి దాన్ని సన్నపాటి పలచటి రేఖ కింద మారుస్తారు. వాటిని మనం వ్యాఫర్లో అనేసి చెప్తూ ఉంటాం. ఈ యొక్క వ్యాఫర్లని పిఎన్ జంక్షన్ డయోడ్ల కింద అత్యధిక ఉష్ణోగ్రత వద్ద మాదికరణం చెందించి బోరాను మరియు ఫాస్ఫరస్ వంటి పదార్థాలతోటి మాదికరణం చెందించి వాటిని మనం పిఎన్ జంక్షన్ డయోడ్ల కింద తయారు చేస్తారనమాట. పిఎన్ జంక్షన్ డయోడ్ల కింద తయారు చేస్తారు. వీటన్నిటికీ ముఖ్యమైనటువంటిది ఈ యొక్క సిలికాన్ ఇంగోట్ అండి. ఈ సిలికాన్ ఇంగోట్ అనేటటువంటిది దాదాపు స్పష్టమైనటువంటి లాటిస్ జాలకం నిర్మాణం కలిగి ఉండాలి, జాలక నిర్మాణం కలిగి ఉండాలి, మరియు అందులోని ప్యూరిటీ శాతం లేదా శుభ్రత శాతం చాలా ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. ఈ వ్యాఫర్ల కింద ఇక్కడ ఉండేటువంటి అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, మనం వ్యాఫర్ల కింద కట్ చేసేటప్పుడు అంటే పల్చగా ఉండేటటువంటి పేపర్స్ కింద కట్ చేసేటప్పుడు ఈ యొక్క సిలికాన్ పదార్థం సాడస్ట్ లేదా రంపపొట్టులాగా చాలా మటుకు వేస్టేజ్ అవుతూ ఉంటుందండి. చాలా మటుకు వేస్టేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క వేస్టేజ్ని నివారించడం చాలా కష్టం అండి. ఈ సిలికాన్ ఇంగోట్ల నుంచి మనం 14-17% వరకు యాక్స్ పట్టుకోవాలి. యాక్స్ పట్టుకలతో చేసినటువంటి యొక్క సింగల్ ఇంగోట్స్ నుంచి మనం 14% నుంచి 17% వరకు మనం విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు. విద్యుత్ని మనం ఉత్పత్తి చేయొచ్చు. విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లాట్ జోన్ క్రిస్టల్ పద్ధతి. ఫ్లాట్ జోన్ క్రిస్టల్ పద్ధతిలోని మనం ఇదొక సింగిల్ క్రిస్టల్ ఇంగోట్ని మనం ఉత్పత్తి చేయొచ్చండి. దాన్ని మనం పాలిక్రిస్టలైన్ సిలికాన్ రాడ్ నుంచి సింగిల్ క్రిస్టల్ ఇంగోట్ని ఉత్పత్తి చేయొచ్చు. సింగిల్ క్రిస్టల్ ఇంగోట్ని మనం ఉత్పత్తి చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తారంటే, రాడ్ని తీసుకొని రాడ్ పైన అత్యంత ప్యూర్ ఫామ్లో ఉండేటటువంటి ఒక సీడ్ని తీసుకుంటామంటే అది సిలికాన్ సీడ్ లేదా సిలికాన్ విత్తనం కూడా చెప్తూ ఉంటారు. సిలికాన్ అది సింగిల్ క్రిస్టల్ అనమాట. సిలికాన్ సీడ్ తీసుకుంటాం. సీడ్ తీసుకొని ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్లోని ఈ యొక్క రాడ్ని మనం వేడెక్కిస్తాం అనమాట. వేడెక్కించినప్పుడు ఏమవుతుంది అంటే, సీడ్ రాడ్ అంతా రాడ్ మొత్తం పొడవంతా నెమ్మదిగా కదులుతూ ఒక సింగిల్ క్రిస్టల్ కింద మారిపోతుంది. ఈ పద్ధతిలోని ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఉపయోగాలు ఏంటి అంటే, ఆ మొత్తం క్రిస్టల్ అంతా ప్యూర్గా ఉంటుందండి. ఏ విధమైనటువంటి ఇంప్యూరిటీస్ ఉండదు. ఒకటే పెద్ద క్రిస్టల్ ఇంగోట్ కింద చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా తయారైనటువంటి క్రిస్టల్ ఇంగోట్ తాలూకు ఎఫిషియన్సీ మనకి 24% వరకు ఉంటుంది. సో ఈ భూమి మీద ఎక్కువగా విరుగుగా ఉపయోగించేటటువంటి ఈ యొక్క సిలికాన్ క్రిస్టల్స్లోని మనకి సీజెడ్ టైప్ పీ టైప్ సిలికాన్ క్రిస్టల్స్ ఉంటాయి. అందులో బోరాన్ ఎక్కువ మొత్తంలో మాదికరణం చెందించబడి ఉంటుంది. దీని తాలూకా రెసిస్టివిటీ నిరోధకత 1-10 Ω ఉంటుంది అనమాట. 1-10 Ω ఉంటుంది. స్క్రీన్ ప్రింటింగ్ అనేటటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తారండి మనం భూమి మీద ఉపయోగించేటటువంటి ఈ యొక్క సిలికాన్ సెల్స్ కోసం. అదే ఫోటో లిథోగ్రఫీ మరియు వాక్యూమ్ డిపాజిషన్ అనేటటువంటి పద్ధతులను ఉపయోగించి అంతరిక్ష వాహనౌకలకు ఉండేటటువంటి ఈ యొక్క పెద్ద పెద్ద బ్లేడ్స్ లాంటి ప్యానల్స్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఆ ప్యానల్స్ లాంటి నిర్మాణాలకి వీళ్ళు
ఈ యొక్క వాక్యూమ్ డిపాజిషన్ లేదా ఫోటో లిథోగ్రఫీ అనేటటువంటి పద్ధతుల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఫోటో లిథోగ్రఫీ అనేటువంటి పద్ధతుల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రెండు పద్ధతులు ఏ విధంగా తయారు చేస్తారు, ఈ రెండు పద్ధతులు ఏ విధంగా తయారు చేస్తారనేది మనకి చిత్రాల్లోనే చూడొచ్చండి. ఫస్ట్ ఇది జోజాల్స్కీ క్రిస్టల్ గ్రోయింగ్ ప్రాసెస్. అందులో ఒకసారి మనం కానీ గమనించినట్లయితే మనకి అతిపెద్ద సిలికాన్ మెల్ట్, ఒక పెద్ద క్రూసిబుల్ ఉంటుందండి, దాంట్లో సిలికాన్ మెల్ట్ ఉంటుంది. ఆ పైనుంచి ఒక సన్నపాటి రాడ్ ఉండింది, దాంట్లో మనం ఒక సీడ్ని పెడతాం. ఈ మొత్తం పద్ధ దీని అంతటిని ఎక్కువ వేడికి గురి చేసి ఈ యొక్క గిన్నెలోని మనకు ఆ యొక్క సిలికాన్ని మనం కరిగిస్తాం. ఈ పైన ఉన్నటువంటి సీడ్ చిన్నపాటి మొత్తం పిస్టన్లా పనిచేస్తుందండి. ఈ యొక్క చిన్న కోన్లోనికి కరిగినటువంటి సిలికాన్ సీడ్ పైకి వచ్చినప్పుడు ఆ పైన మనం పెట్టినటువంటి సీడ్ని ట్విస్ట్ చేస్తాం. ట్విస్ట్ చేస్తూ నెమ్మది వెనక్కి లాగుతుంటే మనకి సిలికాన్ ఇంగాట్స్ బయటికి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇంగాట్స్ బయటికి రిలీజ్ అవుతాయి. సిలికాన్ వ్యాఫర్ ఫ్యాబ్రికేషన్ అండ్ వ్యాఫర్ టు సెల్ ఇన్ఫర్మేషన్. సిలికాన్ వ్యాఫర్ని ఏ విధంగా తయారు చేస్తారు, సిలికాన్ వ్యాఫర్ని ఏ విధంగా, ఇది దీని కింద మీకు చూపిస్తుంది. స్క్రీన్ ప్రింటెడ్ క్రిస్టల్ సిలికాన్ సోలార్ సెల్ అండి, స్క్రీన్ ప్రింటింగ్తో చేసినటువంటి సోలార్ సెల్ అది. ఈ యొక్క సిలికాన్ వ్యాఫర్ ఫ్యాబ్రికేట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అతిపెద్ద జోజాల్స్కీ పద్ధతిలోని మనం తీసుకున్నటువంటి పింగాణి పాత్రలు తయారు చేసినటువంటి ఆ యొక్క సిలికాన్ ఇంగాట్స్ ఉంటాయి కదా, ఆ ఇంగాట్స్ నుంచి నెమ్మదిగా ఈ యొక్క వ్యాఫర్స్ని కట్ చేస్తారు. ఈ మొత్తం క్రిస్టల్ ఏంటి అంటే మనకి బోరాన్ ఇంప్యూరిటీ కలిగినటువంటి పీ టైప్ క్రిస్టల్ అన్నమాట. ఈ క్రిస్టల్ సిలికాన్ ఏమొచ్చి దాంట్లోని మనకి సహసిద్ధమైనటువంటి ఒక బంధ పట్టి ఉంటుందండి, గ్యాప్. దీనివల్ల ఏంటి అంటే అది తక్కువ మొత్తంలోనే సౌరీకరణాన్ని శోషించుకుంటుంది అన్నమాట. తక్కువ మొత్తంలో శోషణ సామర్థ్యం ఉంటుంది. సో 200 మైక్రోమీటర్ల కన్నా థిక్నెస్ ఉండేటటువంటి ఈ యొక్క వ్యాఫర్ మాత్రమే సూర్యకిరణాలని ఎక్కువ మొత్తంలో సూర్యకిరణాలని గ్రహించుకునే విధంగా తయారు చేస్తారన్నమాట. సో ఆ యొక్క సూర్యకిరణాల తరక వ్యాఫర్ మనకి 200 మైక్రోమీటర్స్ కన్నా ఎక్కువ సైజు ఉండాలి. 200 మైక్రోమీటర్స్ కన్నా ఎక్కువ సైజు ఉండాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం స్క్రీన్ ప్రింటింగ్ ఉపయోగించుకొని వ్యాఫర్స్ ఆర్ మెకానికల్లీ పాలిష్డ్ టు రిమూవ్ డ్యామేజ్ ఫ్రమ్ సాయిల్ అండ్ దెన్ కెమికల్లీ పాలిష్డ్ టు రిమూవ్ డ్యామేజ్ ఫ్రమ్ ద మెకానికల్ పాలిషింగ్ ప్రాసెస్. యాంత్రిక శక్తిని ఉపయోగించుకొని ముందు వ్యాఫర్ని శుభ్రంగా పాలిష్ చేస్తారండి. దానివల్ల ఏంటి అంటే ఈ యొక్క వేడి నుంచి హీట్ ట్రీట్ చేసేటప్పుడు ఆ యొక్క వ్యాఫర్స్లో ఏ విధమైనటువంటి కెమికల్స్ అవి ఉండిపోయినా సరే అవన్నీ నెమ్మదిగా పోతాయి. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఈ కెమికల్ పద్ధతులు ఉపయోగించుకొని ఈ మెకానికల్ ర్యాఫింగ్ చేసేటప్పుడు వచ్చేటటువంటి ఇంప్యూరిటీస్ అవన్నీ నిన్ను ఈ యొక్క కెమికల్ ప్రాసెస్ ద్వారా పక్కకి తీసేస్తే మనకి పూర్తి స్థాయిలో బి టైప్ బోరాన్ ఉండుకున్నటువంటి బి టైప్ ర్యాఫర్ వస్తుందండి. అలాగే అదేవిధంగా ఫాస్ఫరస్ కలిపేసినటువంటి ఎన్ టైప్ ర్యాఫర్ని కూడా తయారు చేస్తారు. ఈ రెండింటిని కలిపి మనకి పిఎన్ జంక్షన్ కింద మారుస్తారు అన్నమాట. ఈ ఎన్ టైప్ కండక్టర్కి మనం ఒక ఎలక్ట్రికల్ కాంటాక్ట్, ఇది ఎలక్ట్రికల్ కాంటాక్ట్ అండి, ఇది ఎన్ టైప్ కండక్టర్, దానికి ఏమొచ్చి ఒక ఎలక్ట్రికల్ కాంటాక్ట్ ఇస్తారు. ఆ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ వలన మనకి లోన్కి పైకి ఈ యొక్క
కరెంట్ ఎక్కువ మొత్తంలో పాస్ అవుతూ ఉంటుంది. ఈ పరావర్తనం వలన కలిగేటటువంటి నష్టాలని తగ్గించడం కోసం యాంటీ రిఫ్లెక్టింగ్ లేయర్ టైటానియంతో, టైటానియం డయాక్సైడ్ కానీ లేదా సిలికాన్ నైట్రైడ్ కానీ ఉండేటటువంటి తో తయారు చేయబడినటువంటి యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్స్ వేసి మనకి దాని మీద పడేటటువంటి కాంతి బయటకు వెళ్ళిపోనివ్వకుండా చూసుకుంటారు, బయటకు వెళ్ళిపోనివ్వకుండా చూసుకుంటారు అనమాట. సో అల్యూమినియం పేస్ట్ అనేటటువంటిది ఆ పీటెక్ కండక్టర్కి వెనక వైపు అల్యూమినియం పేస్ట్ని పూజ చేయడం వలన అది రంధ్రాలన్నీ దాదాపు అక్కడే ఉండిపోయి ఎక్కువ మొత్తంలో అది శక్తివంతంగా తయారవుతుంది. మళ్ళీ తిరిగి ఆ యొక్క రంధ్రాలన్నీ వెనక్కి ఈ యొక్క జంక్షన్ వైపే పోతాయి. అదేవిధంగా వచ్చేటటువంటి ఎలక్ట్రాన్లు కూడా జంక్షన్ వైపే పోయి రెండు కలుసుకుంటాయి. ఆ ఏరియాలోని ఎక్కువ మొత్తంలోనే పవర్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఎక్కువ మొత్తంలో పవర్ మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. Several functions such as front and back contact firing surface and bulk passive and aluminium formation will come in to make the process more convenient. The back firing, that is, your mundiki elthunnatunta yokka protons mariyu neutrons malli tirugi venakki vachelaga addukodam valana ee electrons protons vajravana bhava sambandham valana akkada kodhi pati atyanta sthayilo shakti arpadi aa shakti manaki ఫోటోవోల్టాయిక్ శక్తి కింద బయటకు వస్తూ ఉంటుందండి. ఇది దాదాపు 14% వరకు ఉంటుంది. ఫోటోవోల్టాయిక్ రూపంలోనే ఉంటుంది. సో అదే పూర్తి స్థాయి సిల్వర్ని కానీ మనం సిల్వర్ని కానీ ఉపయోగిస్తే అందులోని ఈ యొక్క లాస్, హీట్ లాస్ అనేది చాలా అత్యధిక స్థాయిలో ఉంటుందండి. అదే అల్యూమినియం డోపింగ్ చేస్తామంటే హీట్ లాస్ చాలా తక్కువ అయిపోతుంటుంది అన్నమాట. అంటే దాదాపు దానికి దీనికి 3% వరకు తేడా వస్తూ ఉంటుంది, దానికి దీనికి 3% వరకు తేడా వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ బరీడ్ కాంటాక్ట్ సి సిలికాన్ సోలార్ సెల్, కాంటాక్ట్ సిలికాన్ సోలార్ సెల్, దాన్ని సి సిలికాన్ సోలార్ సెల్ అని చెప్తూ ఉంటారండి. ఇది మధ్య చూసినట్లయితే పి టైప్ సిలికాన్ మరియు ఎన్ టైప్ సిలికాన్. ఎన్ టైప్ సిలికాన్ ఆక్సిడైజ్ అయి ఉంటుందండి, ఒక చిన్న మెటల్ స్ట్రిప్స్ ఉంటాయి, ఆ మెటల్ స్ట్రిప్స్ని పి టైప్లోనికి బాగా ఇరికించేస్తారు. దాన్ని అది ఎన్ టైప్ కాంటాక్ట్ కింద సిలికాన్ పాజిటివ్ సిలికాన్కి ఈ సిలికాన్ పాజిటివ్ టెర్మినల్కి ఏమొచ్చి కిందన ఒక మెటల్ కాంటాక్ట్ పెడతారు. సో ఈ విధంగా పిఎన్ జంక్షన్ డయోడ్ని వాళ్ళు ఒక కాంతిని ఉత్పత్తి చేసేటటువంటి సోలార్ సెల్ కింద మార్చడం జరుగుతుంది. కాంతిని ఉత్పత్తి చేసేటటువంటి సోలార్ సెల్ కింద మార్చడం జరుగుతుంది అన్నమాట. కాంటాక్ట్స్ లేజర్ సహాయంతో ఆ యొక్క సోలార్ సెల్కి ఇన్బిల్ట్ చేస్తారండి. ఎలక్ట్రాలసిస్ మెథడ్ ఉపయోగించుకొని నికిలు, నికిలు, కాపరు, సిల్వర్ వంటి వాటిని కాంటాక్ట్స్ కింద సో ఈ నిక్లు, కాపరు, సిల్వర్ అవన్నీ ఎలక్ట్రాల్స్ మెథడ్ ఉపయోగించుకొని మనం ప్లేటింగ్, గోల్డ్ ప్లేట్, కాపర్ ప్లేటింగ్ చేస్తామంటే వాటిని ఎలక్ట్రోడ్స్ కింద ఉపయోగిస్తూ ఉంటారు. ఈ హయ్యర్ డోపింగ్ ఏమొచ్చి ఎన్విజియన్ కాంటాక్ట్ రెసిస్టెన్స్ని బాగా తగ్గించేస్తూ ఉంటుంది, బాగా తగ్గించేస్తూ ఉంటుంది. దీని తాలూకా ప్రొడక్టివిటీ 80 మిలియన్ వాట్స్ పర్ ఇయర్ కింద ఉత్పత్తి సామర్థ్య లక్ష్యం దిశగా వీళ్ళు ఈ యొక్క కాంటాక్ట్స్ నిర్మించడం జరిగింది. మిగతా విషయాలు వచ్చే క్లాసులు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.